జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 376వ నామాన్ని మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు జితప్రాణస్వరూప. అర్థం కొంత కొంత తెలుస్తూనే ఉంది. జితప్రాణం అంటే ప్రాణాలని నిలబెట్టుకోవడం, రోగాలకు ఎదురీది పోరాడి నిలబెట్టుకోవటం అన్నమాట. చాలాసార్లు చాలామంది దగ్గర వింటుంటాం కదా, అమ్మో అసలు అయిపోయేదండి పరిస్థితి, కానీ అట్లా అయిందండి ఇలా అయిందండి అని అట్లా వింటుంటాం కదా. సో అలాగన్నమాట. అలా ఇక పోతారు అనేటటువంటి స్థితి నుంచి బయటికి లాగబడి మళ్ళీ తిరిగి బతకగలగటం అమ్మవారి యొక్క శక్తి అన్నమాట. పోయే ప్రాణాలను కూడా ఎదిరించి ఆ రోగాలను ఎదిరించి నిలబెట్టగలిగినటువంటి తల్లి అని అర్థం అన్నమాట. జితప్రాణస్వరూప అటువంటి ప్రాణరూపమైనటువంటి అమ్మవారు అని అర్థం అన్నమాట. ఇంకా ప్రకృష్ట అణహ శబ్ద ప్రాణ, ప్రాణాల్లో అణ అనేటటువంటిది అనేదానికి ఏంటంటే శబ్దము, ప్రకృష్టమైన శబ్దము అని అర్థం కూడా. ప్రాణము అనేటటువంటి శబ్దానికి అర్థం ఏంటిది? వేదం. ప్రకృష్టమైన శబ్దం వేదమే ఉంటుంది కదా, కాబట్టి అటువంటి వేద శబ్ద స్వరూపం అమ్మ. జిత ప్రాణస్వరూప అంటే అటువంటి ప్రకృష్టమైన వేద శబ్దాన్ని గెలిచిన స్వరూపం, అంటే తనదిగా చేసుకున్నటువంటి తల్లి అని అర్థం అన్నమాట. ఇక ఈరోజు నామాన్ని మనం 11 సార్లు జపించుకునే కంటే ముందుగా మనకేదైనా దీర్ఘ వ్యాధుల నుంచి మనం కానీ మనకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ బయటపడినటువంటి వృత్తాంతం ఉంటే అదొకసారి మెన్షన్ చేద్దాం అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకంగా. ఇక నామాన్ని చెప్పుకుందాం. ఓం జితప్రాణస్వరూపాయై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ.